మూడు రాజధానుల ఎత్తు పారలేదు, ప్రజల్లో పెద్దగా సానుకూల స్పందన రాలేదు. దీంతో ఫ్యాన్లో కంగారు మొదలైంది. ఇంకేముంది, కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారు. పవన్ టార్గెట్ గా రాజకీయ స్కెచ్ రెడీ చేశారు. అమరావతి రాజధానికి కౌంటర్ గా మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు ఆయా ప్రాంతాల్లో వరుస సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైజాగ్ తిరుపతిలో నిర్వహించిన సభలకు జనాదరణ కరువైంది. తమ పాచిక పారకపోవడంతో రాజమండ్రి వేదికగా కుల రాజకీయాలకు తెరతీశారు. ఈ నెల 31న రాజమండ్రిలోని మంజీరా హోటల్లో వైసీపీ పార్టీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తోంది. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని హుకుం జారీ చేసింది. పవన్ టార్గెట్ గా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. పవన్ వ్యాఖ్యలతో వైసీపీలోని కాపు నేతలు భారీగా ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఆయనపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీల కలయిక సార్వత్రిక ఎన్నికల్లో పెను ప్రభావం చూపించనుందంటూ రిపోర్టులు రావడంతో డ్యామేజీని పూడ్చుకునేందుకు కుల రాజకీయాలకు ఆ పార్టీ తెరతీస్తోంది. రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కాపు ఓటు బ్యాంకు జారిపోకుండా ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను ఖండించడంతో పాటు పలు జిల్లాల్లో మారిన రాజకీయ సమీకరణాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు పవన్ సమావేశం తాడేపల్లి ప్యాలెస్ లో గుబులు రేపుతోంది. వీరి కలయిక మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా మారిన సమీకరణాల్ని తిరిగి సర్దుబాటు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని భావించిన ఫ్యాన్ పార్టీ ప్యాచ్ వర్క్లను ప్రారంభించింది. మూడు రాజధానుల ద్వారా ప్రాంతాల మధ్య భావోద్వేగాల కోసం చేసిన ప్రయత్నం తరహాలోనే కుల రాజకీయాలకు తెరలేపింది. దీనిలో భాగంగా కాపు ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కుల సమీకరణాల ఆధారంగా కొత్త ఎత్తులకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.